భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలు అర్హులందరికీ అందజేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని జమ్మూ కాశ్మీర్ మాజీ ఉపముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ అన్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ ఎస్ఎల్ఎన్ గార్డెన్లో సంయుక్త మోర్చల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మూ కాశ్మీర్ మాజీ ఉపముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి నిర్మల్ సింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చదువు రామచంద్రారెడ్డి, పార్లమెంటు కన్వీనర్ కుమారస్వామి, చాడ రఘునాథ్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడునూతల నిశిధర్ రెడ్డి, అదేవిధంగా జిల్లా నాయకులు, మండలాధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जो गरीब है वो गरीब है. नरेंद्र मोदी कहते हैं कि मैं 140 करोड़ का प्रधानमंत्री हूं, कश्मीर से लेके कन्याकुमारी तक और कच्छ से लेके और पूरा बंगाल तक, कलकत्ता और आगे तक, तो है हर किसी को, चाहे वो हिंदू है, मुसलमान है, सिख है, ईसाई है, बौद्ध है, पारसी है, कोई किसी भी मजहब से बिलोंग करता है उसको इसको हिस्सा दिया है. चाहे वो कोई भी है, किसी भी पार्टी से बिलोंग करता है, हमने कभी नहीं पूछा. यू आर